ఈరోజు చప్పడి పప్పు చామగడ్డ ఫ్రై ఏ విధంగా చేయాలన్న చక్కటి టేస్ట్లో నుండి అద్భుతమైన టేస్ట్ పిల్లలు తినేటట్టు. సో ఎలా చేయాలన్నది నేను మీకు చెప్తాను. ఇక్కడ చప్పడి పప్పు వచ్చేసరికండి, ఇక్కడ ఉందనుకోండి, ఈ గ్లాసులో మూడో వంతు పప్పు తీసుకుంటే 2 గ్లాసుల వాటర్, 1 ఎల్లుల్లిపాయ, 3 టీ స్పూన్లు నెయ్యి, 1/4 స్పూన్ పసుపు వేసి ఇలా సిమ్లో పెట్టి పప్పు పెట్టేశాను. ఇక్కడ చామగడ్డ వచ్చేసరికి మూడో వంతు ఉడకాలి. మూడో వంతు ఉడకడం అంటే ఇంత నీళ్ళు వేసేని, ఇవి 1/2 గ్లాస్ చామగడ్డలు అన్నమాట. ఈ కత్తితో మనం ఇలా గుచ్చామనుకోండి దిగట్లేదు. ఇంకా ఒకవేళ మూడో వంతు ఉడికితే ఇలా చోక దిగ్గ ఇలా లోపల దిగుతాను, అప్పుడు నీళ్లు బంద్ చేసి పక్క తీసుకోవాలి. మిగతా ప్రాసెస్ నేను చెప్తున్నాను. ఇలా నేను అప్పుడు సిమ్లు వెలిగించేసానండి. ఇందులో ఏమి సిమ్లోనేనండి, 2 సిమ్లు వేపాలి. ఎండు మిరపకాయలు 25 ఎండు మిరపకాయలు తీసుకున్నానండి. ఇలా సిమ్లో పెట్టాను అది కూడాను. సో చూడండి, సో ఇక్కడ ఏమన్నాయంటే 1 ఫుల్ టీ స్పూన్ జీలకర్ర, 1 ఫుల్ టీ స్పూన్ ధనియాలు, చిన్న చెక్క, 3 లవంగాలు, కొన్ని మెంతులు. సో ఇవి మాడకూడదు. ఇది నేను ఎందుకు ఇంత దళసర బాండి తీసుకున్నానంటే ఇవి మాడకుండా ఉండడం గురించి. దళసర బాండి తీసుకుని సిమ్లో పెట్టి మెల్లగా వేపాలి. 5 నిమిషాలు అయినా పర్వాలేదు, కమ్మటి వాసన వచ్చే వరకు. ఈ ఎండు మిరపకాయలు ఇవి వేపుకోండి. చూడండి 5 మినిట్స్ పైనే పడుతుందండి. ఇవి మట్టికి మాడనివ్వకుండా చూసుకోండి, మీకు తెలిసిపోతుంది కమ్మట వాసన వస్తాయి. అప్పుడు రేకు బంద్ చేసేసి ఎప్పుడు ఇలా రేకులో ఉంచకూడదు, మాడిపోతాయి. వేరే పళ్ళెంలో తీసుకోవాలి. ఓకేనండి. చూడండి ఇక్కడ వేగేయండి, అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. మన ఎండు మిరపకాయలు కూడా క్రిస్పీ క్రిస్పీగా అయ్యాయన్నమాట. ఇవి మనం ఒక గిన్నెలో అంటే ఒక పళ్ళెంలో తీసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. అయ్యయ్యో ఇది ఆన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనం ఇలా కోసాం కదా, ఇప్పుడు చిప్స్ మాదిరిగా కోసుకుని ఇందులో వేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇవి జారత ఉంటాయండి చామగడ్డలు అనేవి. మీరు నాకు కొంచెం అలవాటు కంటే కొంచెం ఇలా ఫాస్ట్కి వస్తున్నాను. ఇలా ఎదరకు నొక్కి పెట్టి పట్టుకున్నట్టయితే ఇలా మనకు చిప్స్ మాదిరిగా వస్తాయి. ఇవి కొంచెం కొంచెం కోసి ఇలా మన పళ్ళులోకి తీసుకోండి. ఇలాగా అన్నీ కూడా ఈ విధంగానే ఈ చిప్స్ మాదిరిగా కోసుకోవాలన్నమాట. ఇదే దళసరి ఉండాలి, మరి ఎక్కువ దళసరి ఉండకూడదు. ఇదే దళసరి ఉంటే ఎంతక పప్పులో తినేటప్పుడు ఎంతక చిప్స్గా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం కోసేసి నేను చూపిస్తాను. చూడండి ఈ విధంగా మంచిగా కోసుకున్నాను చక్రాల కింద. ఇప్పుడు ఇక్కడ అయ్యయ్యో ఫ్రెండ్ ఇక్కడ పొయ్యి వెలిగించానండి నేను. ఇలాంటివి తీసుకోండి మనకు అక్కడ ఇలాగా నాన్ స్టిక్ లేదు మామూలైనా సరే ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఆ ముక్కల్ని ఒకసారి ఇప్పుడు మనం ఈ ముక్కలన్నిటిని ఇలా వేసేసుకోండి మంచిగాను. ఆయిల్ మంచిగా మగ్గిన తర్వాత వేసుకోవాలండి. నేను ఒక గరిటె తీసుకుంటాను. ఇలా చెక్కగలు తీసి ఫస్ట్ నుంచి తిప్పకండి, ఎక్కడ గచ్చరి చవ్వకుండా. మూత పెట్టద్దు, అసలు మూత పెట్టద్దండి. మూత పెట్టకుండానే ఇది పెద్ద మంట మీద ఉంచుకోండి. అటువంటి ఇది చామగడ్డ దిగురు దిగుతూ ఉంటుంది, ఎక్కడ ముక్క ముక్క అంటుకోకుండా అంటే 75% ఉత్తు ఆయిల్లోనే ముక్క అంతా మద్దుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలన్నది నేను చెబుతానండి. ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకోండి, మనం ఇందాక వేపేం కదండి బాగా చల్లారిపోయండి. ఇవన్నీ కూడా వేసి చాలా మెత్తగా పొడి పట్టుకోవాలండి మిక్సీలోను. సరేనండి, ఈ మన ఈ మంచిగా ఇస్తారా ఇలా క్రిస్పీగా ఇవి కదండి, ఎండు మిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసి మెత్త పొడిలాగా చేసుకోండి. ఓకేనండి, దీని ప్లాక్ ఎక్కడ ఉంటారో దాని ప్లాక్ దీనికి, దీని ప్లాక్ దానికి. చూడండి ఇంత మెత్తగా పొడి చేసుకోవాలి. మనం ఇది వేపాం కనుక ఎందుకు వేపామన్నా నేను తర్వాత చెప్తానండి. చప్పడి పప్పు కథ ఏమైందో చూద్దామే. రావమ్మా రావమ్మా ఒకసారి చూడండి, చప్పడి పప్పు చక్కగా ఈ విధంగా అయింది. ఇప్పుడు దీన్ని రాగుదాము. చూడండి ఇక్కడ చప్పడి పప్పు ఉంది కదండి, చప్పడి పప్పులోను కొంచెం ఇలా చూపిస్తాను. ఇట్లా వాటర్ సిమ్లో పెట్టుంటున్నది కదా మంచి గుడికింది. ఇందులోను ఉప్పు వేసేసుకోవాలండి. నేను ఉప్పు వేసుకోవాలని చూపిస్తా. ఉప్పు ఎక్కువ వేయకండి, ఉప్పు ఎక్కువ వేయద్దండి.
చప్పటి పప్పు కనుక ఇందులో ఏముండదు కనుక అంటే మనం ఎల్లుల్లిపాయలు కొంచెం నెయ్యి చుక్క అండ్ మన పసుపు ఇది వేసుకున్నాం కదండి. ఇంక ఇందులో వెజిటేబుల్ ఏం పడకుండా ఉప్పు ఎక్కువ అయిపోద్ది అండి. నేను వేసేది చూడండి అర టీ స్పూన్, అంతకు మించి అస్సలు వద్దండి. వేసేసిన తర్వాత మంచిగా మనం పప్పు గుర్తు తెచ్చుకున్నాం, ఎక్కడ పెట్టుకున్నాము పప్పు గుర్తు తెచ్చుకున్నాం చూడండి. ఈ పప్పు గుర్తు ఇలా పెట్టి మెత్తగా రామేసుకోవాలి, రౌండ్గా నొక్కి పెట్టి పట్టుకోండి. మళ్ళీ జాగ్రత్త ఉంటుంది, చాలా మెత్తగా మనం గట్టిగా నొక్కి పెట్టి ఇలా రౌండ్ పప్పు గుర్తు ఇలా రౌండ్గా ఒక 5 నిమిషాలని చేసుకుంటే మెత్త కాటుకైపోతుంది. 5-6 విజిలు పెట్టేది, 7-8 విజిలు వరకు పెట్టేది నేనైతే, మెత్త కాటుకైపోతుంది. ఇందులో ఇంకొక 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టి పెద్ద మాట మీదే మరగనివ్వాలి. 4 గ్లాసులు వాటర్ వేయాలండి, అప్పుడు పోపు ఎలా పెట్టాలో నేను మీకు చెబుతాను సపరేట్ పప్పు. ఓకేనండి, చూడండి ఎంత మెత్తగా రావాను కదండి. ఇప్పుడు ఇక్కడ గ్లాస్ వాటర్ పెట్టుకోండి, అదే గ్లాస్ కదండి ఇదిగోండి, అంటే 1/2 లీటర్ వాటర్ వరకు ఉండొచ్చండి, అంత కూడా వేసేసుకోవాలండి. అందులో వేసేసుకుని పెద్ద మంట మీద ఇంకొకసారి పొయ్యి మీద పెట్టండి. ఓకేనా అండి, నేను చెప్తాను ఆగండి. అప్ప చూడండి ఇలా పప్పు మరుగుతున్నప్పుడే మనము ఈ పక్క పొయ్యి మీద ఇలా పోపు ఇలా వెలిగించుకుని, అయ్యో ఇది నెయ్యి అండి, ఇది చెనపాస్ ఇది నెయ్యి అండి ఇది. సో మనం ఇందులోనూ జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు అలాగే మనం చక్క ఇది కొంచెం మగ్గన ఉండేలాగా అంటే వేడి బాగా నెయ్యి బాగా వేడెక్కుతుందండి, అప్పుడే మన పొయ్యి తిరగకుండా ఉంది. తర్వాత చక్కగా ఎండుమిరపకాయలు వేసేసుకోండి. ఎండుమిరపకాయలు నేను 7 ఎండుమిరపకాయలు వేసానండి ఇందులో, మనకు అందులో కారం ఏమి ఉండదు కనుక అండి. ఉప్పు అయితే తగినంత అన్నీ మీరు వేసుకున్నంత వేసుకోండి, అప్పుడే కరివేపాకు వేసేయండి. మాడకుండా ఉంటాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసిన కరివేపాకు వేసేసుకుంటాయి, లేకపోతే ఎండుమిరపకాయలు తొందరగా మాడిపోతాయి. ఈ లోపు ఏంటంటే పొయ్యి బంద్ చేసేయండి, బాగా మరిగిపోతుంది కానీ పొయ్యి బంద్ చేసేయండి. ఇది మనం ఇలా తిప్పి తిప్పి తిప్పించి మంచిగా మంచిగా అయిన తర్వాత ఆగిపోయి ఇంకో పొయ్యి పెడతాను ఇలాగ మంచిగా నగ్గాక గరెట్ పెట్టుకోవచ్చు. గరెట్ చూపిస్తాను, ఓకే ఇక్కడ పోపు అసలు మాననే వద్దండి. మంచిగా ఇలాగ అయిన తర్వాత ఇది ఇందులో వేసేయండి, ఆ పొయ్యి బంద్ చేస్తాం మళ్ళీ గ్యాస్ దానిగా. ఓకేనా, ఇప్పుడు ఇది ఒకసారి మంచిగా కలిపేసేసి ఒక గిన్నెలో తీసేసుకోండి. సపరేట్ పప్పు రెడీ. ఇప్పుడు చామగడ్డ చూపిద్దాం. ఇక్కడ చామగడ్డ చూసారండి, మీడియం మంట మీదే మన ముక్కలు చక్రాల చక్రాల కింద కోసం కదండి. ఇవి నేను ఇలాగే దాకుడు నుంచి 20 నిమిషాలు పైన పెట్టింది నాకు ఇలాగే ఆగడానికండి. ఫస్ట్ వేసినప్పుడు మీకు చూపించిన జిగురు జిగురు అంటుకుంటాను అనమాట, అప్పుడు కచ్చపచ్చ కలిపేయకూడదు. అలాగే ఒక 10 నిమిషాలన్నా చాలా సిమ్లో పెట్టి ఉంచాను నేను కదా, మీడియం మంట పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాల తర్వాత మీడియం మంట పెట్టేయాలి. అప్పుడు మీడియం మంట పెట్టడం వల్ల జిగురు పోద్ది అన్నమాట, ఇప్పుడు ఇలా క్రిస్పీ క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను చూడండి. ఇందులోనూ ఒక ఫుల్ టీ స్పూన్ ఉప్పు అయితే నేను పడుతుందండి, మీరు తగినంత తీసుకోండి ఉప్పు అనేది. ఎందుకంటే నేను ఒక కొంచెం తగ్గించి మేము ఎందుకంటే పైనంత ఉప్పు పట్టదు, ఒక టీ స్పూన్లో 3 వంతులు తీసుకున్నా ఓకేనండి. ఆ తర్వాత ఇది ఎందుకంటే గేమ్ చూసారా చిన్నపిల్లల గేమ్, నేను చేపెట్టేస్తున్నానండి. ఇది కూడా ఎంత వేసుకోవాలని ఏమి రూల్ లేదండి, వేసుకుని కలుపుకోండి, కొంచెమే పడుతుంది. మంట చిన్నగా పెట్టుకోండి, బాగా మగ్గిపోయిన తర్వాత ఇది వేయాలన్నమాట. ఎందుకంటే చెప్తా వేపుకున్నాం మనం ఎండుమిరపకాయలు ధనియాలు అన్నీ, ఎందుకంటే మనం ఇదే ముక్క మీద మామూలు పచ్చికారం ఉప్పు అరవేసుకుంటూ పచ్చి పచ్చి కంపు వస్తుంది, ఆల్రెడీ వేపేసుకున్నాం కనుక ఇది ఒక రకంగా వేపిన కారం లాంటిది అనమాట. ఈ మసాలా చక్కగాను ఇంకా అస్సలేమి మనకి ఇచ్చే అవసరం ఎక్కువ ఏమి ఇప్పుడు అవసరం లేదు, మంచిగా మగ్గిపోయింది. 2 నిమిషాల్లో మనకు ముక్కలు పట్టేస్తుంది చక్కగా, అప్పుడు పచ్చి కంపు ఏమి రాదు. అదే డైరెక్ట్ మనం కారం వేసాం అనుకో కారం మాడిపోతుంది, ఆ వాసన పోయే వరకు ఇప్పుడు గ్రేవీ లాంటిది అనుకోండి అది వాటర్ ఉంటుంది కనుక మనకి కొంచెం పచ్చికారం వేసినా పచ్చి వస్తుంది దానికి మాడిపోతుంది. అందుకని మనం స్పెషల్గా ఎండుమిరపకాయలు చెక్క లవంగా
మెంతులు ధనియాలు జీలకర్ర అవన్నీ వేపుకుంటే దీన్ని పట్టుకుని ఫ్లేవర్ అంత దగ్గర నుంచి చూపిస్తాం చూడండి. చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలి, ఆపకూడదు. ఇంకా అయిపోయిన తర్వాత ఒక సూపర్ టేస్ట్ ఉంటుంది అక్కడ పప్పులు ఇవి నంచుకుంటామంటే చమ్మగా మంచి టేస్ట్ ఉంటాయి. నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇదంతే, ఇది వేసిన తర్వాత పెద్ద ఏం అవసరం లేదు. మీడియం మంట మీద ఉండాలి ఇదిగోండి. ఇవి మీడియం మంట మీదే ఉంటారు, సిమ్లో కూడా కాదు. ఇది వేసిన తర్వాత తిప్పేసుకోవాలి. అట్లా మీకు కారం సరిపోతే కొంచెం పొడి వేసుకోండి. అది ఇంకా కారం కావాలి క్రిస్పీ క్రిస్పీగా అంటే కొద్దిగా పొడి వేసుకోండి, బాగుంటుంది. కారం వద్దు అనుకుంటే సరిపోతుంది. ఒకసారి చూస్తే బాగుంటుంది, ఏమవుతుంది అమ్మా చూడండి. మంచి మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయా? ఇంతే అయిపోయింది చాలు, ఇంకంతే. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసుకోవడం మీకు చెప్తాను. చప్పటి పప్పు దాన్ని టేస్ట్ చూపించలేండి, కానీ ఇవి మీకు క్రిస్పీ క్రిస్పీగా ఎలా ఉన్నాయి అన్నది చూస్తారా? ఇలా ఉన్నా సరిపోతుంది, ఇంకంతకు మించి మీరు ఏకనివ్వకూడదు. చక్కగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారన్నమాట. మంచిగా ఇది చామగడ్డ అనేసరికి దూరం అయిపోతారు. ఇలా చేస్తే కళ్ళు మూసుకుని తింటారు, అబ్బా ఇంత మంచి టేస్ట్ ఉందా అనుకుంటారన్నమాట. అంటే చక్కగా ఇందులో చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర అన్నీ పడ్డాయి. అన్నీ ఏపి ఓపుగ్గా పొడి చేసుకుంటే, ఓపుగ్గా చేసుకుంటే వంటలు చాలా రుచి వస్తాయండి. ఇప్పుడు నేను టేస్ట్ చెప్ అయ్యో చూడండి కాలుతుంది. అలా చేయి పెట్టుకోవడం అనుకుంటే చూపించావు కదా. ఇది చూడండి, ఆలుగడ్డ చిప్స్ కూడా ఎంత అద్భుతంగా ఉండవు అన్నమాట. ఇలా చక్రాల కిందే కోసుకోవాలి. పిల్లలకి ఆలుగడ్డ చిప్స్ ఫేవర్ వస్తుంది. మన పప్పులు అన్నంలో నంచుకుంటున్నప్పుడు ఉత్తిగా తినేస్తారండి. మంచి టేస్ట్ అన్నమాట. పప్పు వరకు సీన్ అవసరం లేదు, అక్కడ పెడితే ఉత్తిగా మింగేస్తారు. కానీ పప్పులో నంచుకుంటే దీని టేస్ట్ సూపర్ ఉంటుంది. మనకు అప్పటికప్పుడు అయిపోయింది. నేను ఒక గంటలో చేస్తాను. ఇంత పలుచుకుండాలన్నమాట. ఇది వేసుకుని వేడివేడి అన్నంలోను నంచుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా మీకు చెప్పేస్తాను, ఒకసారి మీకు టేస్ట్ చూపించేస్తాను. నేను కూడా కొద్దిగా అన్నం వేసుకుని మీకు చూపించేస్తాను. మీరు ఆకు పడతారు కదా ఎలా తినాలి ఏంటి అనేది. నేను పెడతాను ఎలా ఉండమ్మా. కొంచెం సపరేట్గా తీసుకుంటున్నాను. కాల్సింది మరి చూడండి, కనిపించదు నాకేమో. ఈ స్టాండ్ కొనుక్కుందామని వెళ్తా, స్టాండ్ అక్కడెక్కడో బంజారీలుస్లో ఎక్కడ అమ్ముతారంటే అక్కడ దొరకట్ల. మూడు పిన్నులు స్టాండ్ అదేదో ఇలా స్టవ్ మీద పెట్టుకుందాం అంటారండి. ఇవన్నీ జైవేరీలోను అద్దాలన్నమాట. ఇలా పెట్టుతుంటే పొయ్యి మీద పడిపోతుంది. కొంచెం కొంచెం కాస్ట్లీ కదా జైవేరీ, అందుకని స్టాండ్ అంటే. ఓకే మీకు ఇది ఇది కలిపి నేను చూపిస్తాను కదమ్మా. ఇప్పుడు ఈ అన్నంలో ఉందండి ఇలా చక్కగాను, ఇలా మొలమొలగానే కలుపుకోవాలండి. ఇలా మొలమొలగా కలుపుకుని అలా పెట్టుకుని అన్నం నంచుకుని తింటే సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్లో బాయ్ బాయ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండి.